అవదన్నారు సగం డ్రాప్ అయిపోయి అదే అంటున్నాను సగం డ్రాప్ అయిపోయి ఎందుకంటే ఇంక ఇప్పుడు తెలుగుదేశం కెళ్ళి ఏం చేసుకోవాలి జనసేన తెలుగుదేశం కలిస్తే గోదావరి జిల్లాలో కొంత బలమైనటువంటి లెక్క ఉంటది కృష్ణా గుంటూరు గోదావరి విశాఖ ఈ 5 జిల్లాల్లో కొంత ప్రభావం గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాపు నాయకులు వైసీపీ కాపు నాయకులు లేదంటే గనక ఇతర వర్గాలైనా సరే అక్కడ ఉన్నటువంటి ఏబీసీ నాయకులైనా వీళ్ళకి కొంత అవకాశం ఇక్కడ వస్తుంది అనే ఆలోచన చాలా డ్రాప్ అయిన వాళ్ళు బీజేపీ జనసేన కోటం వైపు చూడరా అంటే ఆ స్పీడ్ ఉంటది అని అనిపించాలి ఇప్పుడు ఈయన ఏమన్నా యాత్రలు చేసి టెంపర్మెంట్ క్రియేట్ చేయగలిగితే బీజేపీ అక్కడ అవకాశం లేదనుకున్నప్పుడు ఇటుకు వస్తారు ఆ టెంపర్మెంట్ క్రియేట్ చేయగలగాలి అయితే ఇక్కడ తెలుగుదేశం వ్యూహాలు ఏమీ వదిలిపెట్టదు నాకు తెలిసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే బీజేపీలో మొన్న జనసేనను తెలుగుదేశం కలిస్తే గనక బీజేపీకి ఆత్మహత్య అయి ఉండేది ఎట్లాగంటే ఆల్రెడీ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఆల్రెడీ టీడీపీతో టచ్లో ఉంటా వచ్చారు ఇప్పటిదాకా విడిపోతే గనక అంటే జనసేన గనక విడిపోతే వీళ్ళు దశల వారీగా వెళ్ళిపోయేవాళ్ళు కన్నా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడా విష్ణుకుమార్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడా మనం అటు కలిసి వెళ్ళటమే బెటర్ జగన్ దించేయడానికి ఓపెన్ అయిపోయారు కదా వాళ్ళు ఎందుకని అటు కలిసిపోతుంది అన్న ధైర్యంతో.